जय जय तेलंगाना। जोहार हुए सर। जोहार जोहार। प्रजा प्रस्थान पादयात्रा भागना उम्मीद खम्मन जिले में पिनपाक निजकवर्ग पिनपाक निजकवर्ग मुगड़ निजकवर्ग इन వాలవంచ పట్టణానికి రావటం జరిగింది। పట్టణం మొత్తం రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డకు స్వాగతం పలకడానికి చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి राजशेखर रिड शिस्स वीतल जोड़ी मन स्फूर्ति नमस्क डॉक्टर वैएस राजशेखर रेड्डी गारु केवल 5 संवत्सराल मुख्यमंत्री गा उन्नारु मुख्यमंत्री अंटे इला उंडाली मुख्यमंत्री अंटे इला परिपालन चेयाली अनि ओक मादरिगा निलिचाडु राजशेखर रेड्डी गारु अंदुके చనిపోయి దశాబ్దం అయితున్నా కూడా ఈ రోజుటి వరకు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు। ఏం చేసినా ఏ పథకం చేసినా అంత బ్రహ్మాండంగా అమలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు। ఒకరున మాఫీ అయినా ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టినా రైతులకు మహిళలకు పాల వడ్డీకి రుణాలు ఇచ్చినా పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోవాలి అప్పుడే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి వస్తాయని ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పూర్తిగా ఉచితంగానే చదువుకునే ఫీజు రీయింబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా పేదల కోసం కట్టిన 46 లక్షల ఇందిరమ్మ పక్క ఇళ్ళ పథకమైనా 108 అయినా 104 అయినా ఉద్యోగాలు ఇవ్వడమైనా ఇక ఏం చేసినా కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఒక రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు। అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి। రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా 330,000 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చాడు, ఎస్సీలకు కూడా కలుపుకుంటే ఇంకొక 300,000 ఎకరాలకు పట్టాలు ఇచ్చాడు, మొత్తం 660,000 ఎకరాలకు హక్కు కల్పించాడు రాజశేఖర్ రెడ్డి గారు। రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలో ఈ సమస్య విన్నాడు కాబట్టే పోడు భూములు వీళ్ళకి ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నాడు కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారు పట్టాలు ఇచ్చారు కదా। మరి ఇప్పుడు కేసీఆర్ గారు 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మరి కేసీఆర్ అయినా కేసీఆర్ గారు ముందున్న ముఖ్యమంత్రులైనా రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఒక్క ఎకరాకైనా పోడు భూములకు పట్టా ఇచ్చారా? ఏం చెప్పాడు కేసీఆర్ గారు? పోడు భూముల సమస్య ఉంది అని నాకు తెలుసు, పోడు భూముల సమస్యను నేను పరిష్కరిస్తాను, అవసరమైతే నేను వస్తాను, నా ఆఫీసర్లతో వస్తాను, కుర్చీ లేసుకొని ఇక్కడే కూర్చొని పరిష్కరిస్తానని చెప్పలేదా కేసీఆర్ గారు? మరి ఎందుకు పరిష్కరించలేదు? కూర్చొని పరిష్కరించడానికి కుర్చీ లేక పరిష్కరించలేదా? లేకపోతే చిత్తశుద్ధి లేక పరిష్కరించలేదా? లేకపోతే చేతగాక పరిష్కరించలేదా? ఒక్క ఎకరా కంటే ఒక్క ఎకరాకైనా పోడు భూములకు పట్టా ఇచ్చాడా కేసీఆర్ గారు? అసలు ఎస్టీలే కాదు ఆదివాసీలనే కాదు ఏ వర్గాన్ని మోసం చేయలేదు కేసీఆర్ గారు। రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు, సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళల్ని మోసం చేశాడు, కేజీ టు పీజీ విసిత ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు, ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశాడు, నిరుద్యోగ భృతి ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు, అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు, 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు, పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు, మైనారిటీలకు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తానని మోసం చేశాడు। అసలు కేసీఆర్ గారి చేతిలో మోసపోని వర్గం ఇంకా ఏదైనా మిగులుందా? లేదు। మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళ ఎత్తుకుపోయాడట ఒకడు,
ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో పాలన పెడితే ఏం చేసాడు కేసీఆర్ గారు బంగారు తునక తెలంగాణ అని చెప్పి ఈ రోజు అప్పులు పాలు చేశాడు బంగారు తెలంగాణను కాస్త ఆత్మహత్యల తెలంగాణగా చేశారు బంగారు తెలంగాణను కాస్త బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చారు మావల్లే తెలంగాణ వచ్చింది అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ రోజు నిజానికి తెలంగాణ ద్రోహులయ్యారు ప్రజలను వెన్నుపోటు పొడిచారు 8 సంవత్సరాలలో 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ 8 ఏళ్లలో 100ల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఈ రోజు పని లేక హమాలి పని చేసుకుంటున్నారు ఆటోలు నడుపుకుంటున్నారు లేకపోతే ప్రైవేట్ గా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఈ పనులు చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది పురుగుల మందు తాగుతున్నారు ఊరేసుకుంటున్నారు లేకపోతే ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు పాపం ఎవరిది కేసీఆర్ గారిది కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కదా మరి ముఖ్యమంత్రి ఇలాగైనా ఆలోచన చేయాల్సింది ఏ రోజైనా ప్రజల గురించి ఆలోచన చేశాడా ముఖ్యమంత్రి గారు పూటకొక మార్చారు వరి గురించి ఒట్లు వేసుకోవద్దని వరి వేసుకోవద్దని ఒకసారి ఇంకోసారి కొంటానని ఇంకొకసారి ఎన్ని సార్లు పడితే అన్ని సార్లు ఊసరవల్లిలాగా అసలు నాలుకకు నరం లేకుండా మాట్లాడాడు కేసీఆర్ గారు అసలు ఒక్క వర్గానికైనా న్యాయం చేశాడా కేసీఆర్ గారు లేదు ఈరోజు మిగులు రాష్ట్రంలో ఉన్న తెలంగాణని అప్పులు పాలు చేశాడు కేసీఆర్ గారు ఈరోజు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు కేసీఆర్ గారు అంటే ప్రతి కుటుంబం మీద 4 లక్షల అప్పు తెచ్చాడు కేసీఆర్ గారు పోనీ మీ కుటుంబము మీ నెత్తి మీద 4 లక్షల అప్పు ఉంది కదా మరి లక్షో 2 లక్షలో మీకు ఏదైనా మేలు కలిగిందా ఏ రకంగైనా కేసీఆర్ గారు ఇచ్చారా లేదు మరి ఏమైనట్టు ఈ డబ్బంతా కేసీఆర్ గారి జోబుల్లోకి పోయినట్టు కేసీఆర్ గారి కుటుంబము అవినీతి చేసినట్టు ఈ అక్రమ పాలనలో దొంగల రాజ్యంలో రౌడీల రాజ్యంలో కేసీఆర్ గారు దోచుకున్నారు దాచుకున్నారు ఒక కేసీఆర్ గారి కుటుంబం తప్ప ఎవ్వరూ బాగుపడింది లేదు కేసీఆర్ గారు ఓట్లు అవసరమైనప్పుడల్లా వస్తారు మంచి మంచి మాటలు చెప్తాడు గారడి మాటలు చెప్తాడు మంచి మంచి వాగ్దానాలు ఇస్తాడు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తాడు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు ఇప్పుడు దళిత బంధు అని మొదలు పెట్టాడు బీసీ బంధు అని చెప్తాడు ఎస్టీలకు కూడా బంధు అంటాడు చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు నమ్ముతారా నమ్ముతారా ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ గారికి ఓట్లేస్తే ఏం చేశాడు కేసీఆర్ గారు బోడిగుండు ఏరు దాటేదాకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న ఎన్నికలు అయిపోతే కేసీఆర్ గారు ప్రజలకు చూడను కూడా చూడడు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న దున్నపోతు మీద వానపడినట్టే కేసీఆర్ గారికి కనీసం చీమ కుట్టినట్టైనా లేదు కేవలం ఆయన కోసం ఆయన స్వార్థం కోసం ఆయన కుటుంబం కోసమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు ప్రజల కోసం కాదు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఈ రోజు మేము స్థాపించాము అంటే ఎందుకు స్థాపించాం కేవలం కేసీఆర్ గారి అసమర్థ పాలన వల్ల కేసీఆర్ గారి ఈ 8 ఏళ్ళు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది ఈ 8 ఏళ్ళు ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ప్రశ్నించకపోగా అదే కేసీఆర్ కు అమ్ముడు పోయారు అందుకే ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ గారి పేరు మీద పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ గారి సంక్షేమం వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం పెట్టిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక కొత్త పార్టీ అయి ఉండొచ్చు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు కొత్త కాదు ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరుంది ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో రాజశేఖర రెడ్డి గారి ముఖం ఉంది మీ రాజశేఖర రెడ్డి గారు మీ రాజశేఖర రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన మళ్ళీ రావాలి అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీరు ఆశీర్వదించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని అధికారంలోకి తీసుకురండి మీ దీవెన చేత మీ ఆశీర్వాదం చేత
మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన తీసుకొస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. జోహార్ వైఎస్ఆర్. మీ ఆశీర్వాదం చేత వ్యాపారాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం. మీ ఆశీర్వాదం చేత పోడు పట్టాలకు పోడు భూములకు ఇప్పుడున్న ప్రభుత్వం ట్రెంచ్లేసుకున్నా మొక్కలు నాటినా మీ నుంచి మీ భూములను గుంజేసుకున్నా పట్టాలియకపోయినా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది. ఏ రకంగా అయితే రాజశేఖర్ రెడ్డి గారు మీ పోడు భూములకు పట్టాలు ఇచ్చాడో రాజశేఖర్ రెడ్డి బిడ్డ కూడా మీ పోడు భూములకు పట్టాలు ఇస్తుంది, మీ చేతుల్లో పెడుతుందని వాగ్దానం చేస్తున్నాం. మీ ఆశీర్వాదం చేత నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం కూడా పెడతాం. మీ ఆశీర్వాదం చేత ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం. మీ ఆశీర్వాదం చేత మహిళను ఆర్థికంగా మేము నిలబెడతాం. మీ ఆశీర్వాదం చేత మళ్ళీ ఉచితంగానే విద్యను అందిస్తాం. ఆరోగ్య శ్రీని మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తాం. జై శర్మిలక, జై శర్మిలక. మీ ఆశీర్వాదం చేత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ కట్టుబడి ఉందని మనస్ఫూర్తిగా పనిచేస్తుందని మీకు విశ్వాసంగా పనిచేస్తుందని మాటిస్తున్నాం. మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుందని గుండె నిండా అభిమానంతో ఇంత ప్రేమతో ఇంత అభిమానంతో మాకు స్వాగతం పలకటానికి వచ్చారు. మీరు వచ్చినందుకు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. నాయకత్వం.